మొన్న వాలంటీర్ల మీద ఫిర్యాదులు, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పోలీసు అధికారుల తీరు మీద మళ్ళా ఫిర్యాదులు. ఈ పోలీసు అధికారుల మీద ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో ఏకంగా సరే చీఫ్ సెక్రటరీతో సహా వాళ్ళని విమర్శించడం కాకుండా ఎన్నికల కమిషన్ యొక్క చిత్తశుద్ధిని, సమర్థతను కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎలాంటి వెరపు లేకుండా మోడల్ కూడా కాండక్ట్ ఉన్నప్పటి అమల్లో ఉన్నప్పటికీ ఏకంగా వాళ్ళ మీదే తెగబడి ఈనాడు ఆంధ్రజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేశారు. చేస్తూ అంతటితో ఆగారంటే కాదు, అధికారులు పోలీసు అధికారుల మీద లేనిపోయినటువంటి కథనాలన్నిటినీ కూడా, అసత్య కథనాలన్నిటినీ కూడా రాసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసేటువంటి విధంగా, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా కూడా కథనాలు రాశారు. దాని మీద సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ సదర పోలీసు అధికారులందరూ కూడా ఒక 19 మంది సంతకాలతో ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేశారు, చర్యలు తీసుకోమని చెప్పారు. ఇందులో తప్పేం లేదు, ఖచ్చితంగా ఇది డిఫమేషన్ కిందకు వస్తుంది కాబట్టి ఈ డిఫమేషన్ అంశాలను పరిశీలించాలని చెప్పని ఎన్నికల కమిషన్ ఇచ్చారు. అయినా కూడా ఇంకా తెగపడి తాము రాజ్యాంగేతర శక్తులను, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ చట్టాలు కానీ తమకు మాత్రం వర్తించమనేటువంటి విధంగా మళ్ళీ తెగబడి ఇవాళ బ్యానర్ స్టోరీస్ రాసినటువంటి పరిస్థితి. ఈ బ్యానర్ స్టోరీస్నే కాకుండా మళ్ళీ ఎప్పట్లాగే ఈ నిమ్మగడ్డని, అతడికి తోకగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కూడా పిలిపించి వాళ్ళతో మళ్ళా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి మాట్లాడించారు. సరే అందులో అంశాలు వీటన్నిటిని కూడా ఆ సారాంశం తీసుకున్నట్టయితే పోలీస్ అధికారుల నియామకాల్లో ఎన్నికల కమిషన్ కళ్లకు గంతలు కట్టారని చెప్పని తెగబడి రాసింది ఈనాడు. అంటే కమిషన్ అనేటువంటిది కళ్ళు మూసుకొని పనిచేస్తుందని అర్థం అన్నమాట. ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. నిజానికి ఏంటి, ప్రొసీజర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలన్నిటి మీద కూడా కమిషన్దే అధికారంగా ఉంటుంది, అంతిమంగా నిర్ణయాధికారాలు. అయితే ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల కమిషన్కి భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సిబ్బంది ఉండరు కాబట్టి ఆల్రెడీ ఏ సిబ్బంది అయితే ప్రభుత్వ అధికారులుగా ఉంటారో వాళ్ళని తన అధీనంలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటుంది. ఇది ప్రొసీజర్. ఆ విధంగానే చీఫ్ సెక్రటరీని ఫలానా స్థానంలో పోలీస్ అధికారులకి పేర్లను సూచించమన్నప్పుడు, ఒక్కొక్క స్థానానికి 3 చొప్పున పేర్లను సూచించినప్పుడు ఆ 3లో ఒకరిని ఎంపిక చేసుకున్నది ఎన్నికల కమిషన్. ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్ణయాధికారం, ఆ మేరకే జరిగింది. అయితే దీంట్లో ఎన్నికల కమిషన్ని కూడా తూర్పారబడుతూ రాసేటువంటి దుస్సాహసానికి వీళ్ళు పాల్పడినప్పుడు దాని మీద స్పందించాలా వద్దా, ఆ విధంగా స్పందించినప్పుడు దాని మీద మళ్ళీ కౌంటరు లేనిపోయిన అవాకులు వచ్చేవాకులు అందులో కొన్ని అంశాలు తీసుకున్నట్లయితే ఆ అధికారులు నోరు విప్పితేందుకు వాళ్ళ మీద అడ్డగోలుగా దాడి చేస్తాయి వాళ్ళు రాశారు. సరే అంటే తటస్థంగా, ఇక్కడ చూడండి వీళ్ళు చెప్పేటువంటి నీతులు ఎలా ఉన్నాయంటే తటస్థంగా నిష్పాక్షికంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరించాలంట. అంటే ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు తటస్థులుగా నిష్పాక్షికంగా లేరు. మరి ఎవరయ్యా తాటస్థంగా నిష్పాక్షికంగా ఉంది అంటే పాపం వాళ్ళ దృష్టిలో ఏబీ వెంకటేశ్వరరావు అని చెప్పిన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు, తర్వాత ఎన్నికల కమిషన్ అధికారిగా పనిచేయబోయంటే పార్క్ హయాత్ హోటల్లో నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి సుజనా చౌదరితోనూ కామినేని వెంకటేశ్వరరావుతో, కామినేని శ్రీనివాసరావుతో రాత్రిపూట మంతనాలు జరిపినటువంటి ఒక గొప్ప సచ్చీలుడు, నిజాయితీపరుడు ఏబి వెంకటేశ్వరరావు సంగతి తెలిసిందే. ఇలా పాప వీళ్ళ దృష్టిలో అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సచ్చీలురు అంటే ఏంటంటే నిష్పాక్షికంగా తటస్థంగా వ్యవహరించే వాళ్ళు ఎవరంటే ఇటువంటి వాళ్ళు అనమాట. సరే వాళ్ళ సంగతి పక్కన పెడదాం, ఈ రాతలు రాసేటువంటి పత్రికలు తటస్థంగా నిష్పాక్షికంగా అంటే ఈ రెండు వాళ్ళ విషయంలో భూత పదాల కింద లెక్క. తటస్థంగా నిష్పాక్షికంగా పాపం ఈ పత్రికలు రాస్తున్నాయని చెప్పని మనం అనుకోవాలి, అంతే కదా. రోజు చదివేటువంటి పాఠకులకి తెలియదా వీళ్ళు ఎంత తటస్థులు,
ఎంత నిష్పాక్షికంగా రాస్తున్నారో. వీళ్ళు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం అసలు ఏమైనా సిగ్గు అనేటువంటిది ఉందండి? అర్థం పర్థం ఉంది అసలు వాళ్ళ వాళ్ళు రాయడానికి? వాళ్ళ సంగతి అలా ఉంచితే పైగా అందులో ఇంకో మాట ఏం రాస్తాడంటే పత్రికలు వాచ్ డాగ్స్ అట, కాబట్టి వాళ్ళు రాస్తారంట. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వాచ్ డాగ్స్, వాచ్ డాగ్సా అవి డర్టీ డాగ్సా బార్కింగ్ డాగ్స్ అనేటువంటిది పాఠకులను అడిగితే చెప్తారు. నిజానికి నిష్పాక్షికంగా వ్యవహరించినటువంటి పత్రికల చరిత్ర అవన్నీ కూడా మాకు తెలుసు. అందులో ఒక సగర్వంగా మేము పనిచేసామని చెప్పుకుంటాం. కానీ ఇవాళ ఒక డర్టీ డాగ్స్ లాగా బార్కింగ్ డాగ్స్ లాగా ఇష్టం వచ్చినట్టు రోజు చెత్తంతా రాసిపోయేసేటువంటి మీరు తటస్థులుగా గురించి నిష్పాక్షికంగా ఉండడం గురించి వాచ్ డాగ్స్ అనే పదం రాయడానికి మీరు పూర్తిగా అనర్హులు. ఇంకా చెప్పాలంటే ఈ ఈ వీళ్ళు రాసేటువంటి రాతలు ప్రసారం చేసేటువంటి కోతలు చూస్తే జనమే అసహించుకుంటూ అనేక చోట్ల పేపర్లు తగలబెట్టే సంస్కృతి కూడా వచ్చింది. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలి? ఇక ఈ వీళ్ళ సంగతి ఇలా ఉంటే వీళ్ళు నిమ్మగడ్డను ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, పాపం వీళ్ళు మాట్లాడుతున్నారు అందరూ మా సాయం పొందిన వాళ్ళే, ఏది వీళ్ళ సాయం పొందారంట. ఐఏఎస్ అధికారులుగా ప్రభుత్వ ప్రజాధనాన్ని చక్కగా భోంచేస్తూ హాయిగా అన్ని రకాల వసతులు అనుభవిస్తూ చెలరేగిపోయినటువంటి వీళ్ళు సాయం చేశారంట. సాయం చేయటువంటి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించటం సహాయం ఎలా అవుతుంది? నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఏదైనా పనిచేసినప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు చెప్పుకుంటారు ఆయన ద్వారా నేను సహాయం పొందానని. నీకు నువ్వు సాయం చేశానని డబ్బా కొట్టుకోవటం ఏంటి? నీది కర్తవ్య నిర్వహణ. ఆ కర్తవ్య నిర్వహణ నీకు నువ్వు డబ్బా కొట్టుకోవటం సంగతి అలా ఉంచితే ఇంకోటి చెప్తుంది ఏంటి, పెన్షన్ డబ్బులతోనట పాపం వీళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఈ నిమ్మగడ్డ, ఈ ఎల్వి ప్రసాద్ వీళ్ళు పెన్షన్ డబ్బులతో పనిచేస్తున్నారంటండి, నమ్మండి పాపం. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి నిజానికి తెరమరుగైన తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉందని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యాడు. దాదాపు 2-3 ఏళ్ల నుంచి అక్కడ లేడు. అలాంటిది అతన్ని కూడా పాయిజన్ చేసి లేపి నిద్రలేపి తీసుకొచ్చేవాళ్ళ నీకు భక్తిను ఇవన్నీ ఎందుకులే, కానీ ముందు ఈ విష ప్రచారంలో నువ్వు కూడా ఒక భాగస్వామిక, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పని తీసుకొస్తేనే నువ్వు మాట్లాడదు. అయితే 2 ఏళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తి అర్జెంటుగా ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? తర్వాత నిమ్మగడ్డ లాంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడతాం ఏంటి? ఇది అంటే సహవాస దోషం ఇది. ఏంటి, మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే మంచి ఉంటుంది, దుర్మార్గులతో దుష్టులతో సహవాసం చేస్తే ఆ దుష్ట బుద్ధులే వస్తాయి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఇవాళ కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి ఈ అవాకులు చవకులు చూస్తే చాలా నవ్వు వస్తుంది. ఏంటంటే ప్రజా వాళ్ళకు వచ్చే పెన్షన్ డబ్బులతో వీళ్ళు పనిచేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. కొన్ని మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పెన్షన్ డబ్బులతో ఒక వాలంటీరీ వ్యవస్థ మీద, అంటే కేవలం ఒక గౌరవ వేతనం తీసుకుంటూ వృద్ధులకి సహాయం చేసేటువంటి వాలంటీర్ల మీద కన్నెర్ర చేసి వాళ్ళ కడుపు కొట్టాలి, వృద్ధులలో కడుపు మంట రగిలించాలి, వాళ్ళ కన్నీళ్లు చూసి మనం ఆనందం పొందాలి అనేటువంటి ఒక దుర్మార్గపు చర్య కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంటే ఢిల్లీ వెళ్ళి స్టార్ హోటల్స్లో బస చేసి ఖరీదైనటువంటి న్యాయ లాయర్లని, న్యాయవాదుల్ని ఏర్పాటు చేసుకుని సుప్రీంకోర్టులో ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. హైకోర్టులో అయితే నమ్మకం లేదని చెప్పని మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు ఇది మా పరిధిలోని అంశం కాదు, మీరు ఏపీ హైకోర్టులోనే తెలుసుకోండి అంటే మళ్ళీ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో మళ్ళా చేస్తే కూడా హైకోర్టు కూడా వీళ్ళకి సరైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. కపిల్ సిబ్బాల్ లాంటి గంటకి 200,000 రూపాయలు 2,000 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసేటువంటి ఖరీదైనటువంటి న్యాయవాదుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే 20,000,000,000 రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారండి పెన్షన్ డబ్బులతో ఇవి చేసాం మేము అని చెప్పని వీళ్ళు చెప్తామంటే ఇది నమ్మశక్యమైనటువంటి అంశం. ఇక్కడే వీళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి వ్యవహారం, డొల్లతనం, బుకాయింపులు, దగుల్బాజీ వ్యవహారం తెలుస్తుంది కదా. ఇది
వీళ్ళు చేసేటువంటి పనులు, పాపం పెన్షన్ డబ్బులతో వీళ్ళ వాలంటరీ వ్యవస్థను కూలదోయటం కోసం, ఇలాంటి పనులన్నీ చేయడం కోసం వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. తర్వాత ఇంకొక ఈ పత్రికలో వచ్చినటువంటి వీటిల్లో వార్త ఏంటంటే, ఆంధ్రజ్యోతిలో శుద్ధపోసలు అని చెప్పని, వీళ్ళందరూ కూడా అధికారులందరూ శుద్ధపోసలు అని చెప్పని ఒక హెడ్డింగ్ పెట్టారు. అబ్బా వాళ్ళు ఎందుకు శుద్ధపోసలు అవుతారండి? ఎన్టీ రామారావుని గద్దె దించడంలో, తద్వారా బెనిఫిట్ పొందటంలో, నిరంతరంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కావలసినంత బెనిఫిట్ పొందటంలో చేసినటువంటి మీరు శుద్ధపోసలు. అంతే తప్ప అధికారులు శుద్ధపోసలు ఎందుకు అవుతారు? వాళ్ళు అవ్వరు కదా. తర్వాత అందులో రాసింది ఏంటంటే, కమిషనర్ తీరు, కమిషన్ తీరుపై కమిషనర్కే ఫిర్యాదు చేయడం పెద్ద జోక్. ఈ మేధావులు చెప్తుంది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎన్నికల MCC కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సర్వాధికారాలు కూడా కమిషన్కే ఉంటాయి. ఏది జరిగినా కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలంటే ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేయాలి. వాళ్ళు చేసింది, అధికారులు చేసింది కూడా అదే, కానీ అలా చేయకూడదు అని పెద్ద జోక్ అంటే వీళ్ళకి. మరి ఏం చేయాలి అనేటి వీళ్ళ దృష్టిలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఫిర్యాదు చేయాలి, ఏబి వెంకటేశ్వరరావుకి ఫిర్యాదు చేయాలి, లేదు అంటే రాజ్యాంగేతర శక్తులుగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈనాడుకి ఫిర్యాదు చేయాలి, కాదంటే ఆంధ్రజ్యోతికి ఫిర్యాదు చేయాలి అనేటువంటిది వీళ్ళ భావన. అంతే తప్ప వీళ్ళ దృష్టిలో ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒక అధికారాలు ఉన్నటువంటి వ్యవస్థ కాదు. ఈ విధంగా ఈరోజు చేసినటువంటి అవాకులు చవాకులు ఏంటంటే, ఒక పక్కన జనం చీగొడుతున్న, ఎక్కడ ఉంటాడా నిమ్మగడ్డ చెప్పండి సంగతి చూస్తామని చెప్పిన వృద్ధులు, వాళ్ళ ఊతకర్రలు వేసుకొని మరీ వాళ్ళు ఆవేశంతో వాళ్ళు ప్రసంగిస్తున్నారు. అలాంటిది ఇంకా నిస్సిగ్గుగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇవాళ ఈ దీని మీద కమిషన్ను అధికారులు దీని మీద మళ్ళీ మాట్లాడతారు. వీళ్ళ సంగతి చూస్తే నిన్న మొన్నటిదాకానేమో వాళ్ళ కళ్ళల్లో ఏడుపు చూసి ఆనందించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అధికారుల మీద తెగబడ్డారు. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఇన్ని వ్యవస్థలన్నిటినీ అరాచకం చేసి ఇలాంటి నక్కజిత్తుల మారే వ్యక్తులన్నిటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తెగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగాను అత్యంత జుగుప్సాకరంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఖచ్చితంగా మనం ఇలాంటి వాటి మీద మనదైనటువంటి గళాన్ని మనం వినిపిస్తూనే ఉంటాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మనంతు కృషి మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆలోచించండి, ఎన్నికల కమిషన్ యొక్క చిత్తశుద్ధిని నిందించటం సబబా? తర్వాత తమకు తాము బిరుదిచ్చుకుంటున్నారు మేము వాచ్ డాగ్స్ అని చెప్పని, నిజంగా ఇవి వాచ్ డాగ్సా, బార్కింగ్ డాగ్సా, డర్టీ డాగ్సా అనేటువంటిది జనం ఆలోచించాలి. నిజాయితీ గురించి, శీలం గురించి మాట్లాడుతున్నారు. శీలం గురించి, నిజాయితీ గురించి నిమ్మగడ్డ మాట్లాడితే పార్క్ హయాత్ హోటల్లో ఎన్నికల అధికారిగా ఉండి పార్క్ హయాత్లో రాజకీయాలు నడిపినటువంటి ఈ వ్యక్తి శీలం గురించిను, నిజాయితీ గురించి, చిత్తశుద్ధి గురించి మాట్లాడితే అదేదో సినిమాలో ఒక కవి రాస్తాడు, జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది అని. ఆ విధంగా శీలమే సిగ్గుపడుతుంది. వీళ్ళు శీలం గురించిను, నీతుల గురించి మాట్లాడు.